నమస్కారం మేడం. మనం అయితే నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు నాకు నేను ఉన్నప్పుడు జరగలేదు ఇది, నాకు అసలు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు సీఎం జగన్. మరి నిజంగా తెలియకపోతే ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తున్న సంగతి ముఖ్యమంత్రికి తెలీదా అంటూ కూడా మనకు విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ సంఘటనలు ఎలా చూడాలంటారు? తను మాట్లాడే మాటల్ని కావచ్చు, నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడే ఒక వాక్యాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే అరెస్టు అంటే నేను ఉంటే ఇలా, నేను ఉన్నప్పుడు జరగలేదు, నేను లండన్ లో ఉన్నప్పుడు తను అరెస్ట్ చేశారు, అసలు తన అరెస్ట్ విషయం కూడా నాకేం తెలియదని మాట్లాడుతున్నారు సీఎం జగన్. ఒకవేళ నిజంగా తెలియదు అనుకుంటే సిఐడి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు, ఎవరు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసింది దీనికి సంబంధించిన? అంటే గొప్ప గొప్ప సలహాదారులు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ సలహాదారులు పర్మిషన్ తీసుకుని చేశారేమో, మనం అలాగే అనుకోవాలి. మరి నాకు తెలియదు అని ఆయన అన్నారు అంటే అంత ఈజీగా చెప్పేసి తప్పించుకుంటే అయ్యే పని కాదు. అది ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. చీమ చిటుక్కుమన్నా ఇవాళ పాత రోజులు ఎలా ఉండేది, ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే, ఈ దేశం నుంచి వేరే దేశానికి ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే ట్రంకాల్ బుక్ చేసుకోవటం లాంటిది ఉండేది. ఇంటర్నేషనల్ కాల్ అంటే చాలా వ్యయంతో కూడుకున్నది, అసలు అందుబాటులో అంత టెలికమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఫేస్ టైం వచ్చేసిన రోజుల్లో అసలు వేరే దేశంలో ఉన్నట్టు అనిపించట్లా ఎదురు బెదురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అన్నంత దగ్గరగా, ఇంత కమ్యూనికేషన్ సిస్టము, ఇంత శాస్త్ర సాంకేతికత పెరిగాక ఆ మాట చెప్పడం ఎలా ఉంది అంటే అదే నాకు నవ్వు. చిన్నపిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే తలనొప్పి అంటే తలనొప్పి ఎక్కడ అంటే మోకాల్లో చూపించాడంట ఓ చిన్నపిల్లాడు. అలా అలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. కాకపోతే ఆయన ఇంకా అనుకుంటున్నారేమో, అసలు నేను కానీ ఉండున్నట్లయితే కనుక, దేశంలో ఉండున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడికి బేడీలేసి చాలా మర్యాదగా కారులో ఎక్కించుకుని తీసుకొచ్చారు కదా, అలా కాకుండా బేడీలు వేసి సంకెళ్ళు వేసి తీసుకెళ్తే బాగుండేది, నేను లేను కాబట్టి అలాంటి సత్కారం జరగలేదు ఆయనకి అని ఫీల్ అవుతున్నట్టున్నాడు ఆయన. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదండి. పైగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోన్లలో కనుక్కుంటూనే ఉన్నారు, అప్డేట్ తీసుకుంటూనే ఉన్నారు, వీడియో కాల్స్ కూడా చూస్తున్నారు అని చెప్పి మనకి ఇంతకు ముందు ఉన్న సమాచారం. అవును, అందుకని ఆయన అలా చెప్పి తప్పించుకోవడం అనేది అసలు జరిగే పని కాదు. ఎందుకు ఇంకా అంత అబద్ధాలు చెప్పడం, నేనే కావాలనే చేయించాను, పాత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని నేను బయటికి తీశాను, వెలికి తీశాను, తప్పుంది కాబట్టి చేశాను, తప్పు జరిగిందని నా దృష్టికి వచ్చింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకెళ్ళింది అని చెప్పడం చాలా మర్యాదగా ఉండేది, చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఆయన చాలా సందర్భాల్లో గౌరవం తీసుకుంటున్నారు, ఏది ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ఆయన గౌరవాన్ని తీసి పక్కన పెడుతున్నారు, అన్నా క్యాంటీన్లు మూసేసిన దగ్గర నుంచి. కానీ ఇంకా ఇక్కడ దాకా వచ్చాక 4.5 ఏళ్ల పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా రాజ్యాంగంలో వ్యవస్థలు ఎట్లా నడుస్తాయి, ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి అనేది తెలియదు అని ఆయన చెప్తే గనక చాలా ఆశ్చర్యంగా ఉంది, కోపం కూడా వస్తుంది. అంటే ఇంత సిస్టమ్స్ తెలియని వాళ్ళని మనం ఎన్నుకున్నామా, మన ప్రజాప్రతినిధుల వీళ్ళు అంటే త్రూ సిస్టమ్ వెళ్ళట్లేదా అంటే బాధగా ఉంటుంది కదా. అంటే ఇంత చిన్న విషయమే తెలియనప్పుడు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈయన ఇంకెన్ని తప్పులు చేశాడో, ఎన్ని తప్పులు చేశాడు, ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారితే తెలుస్తుంది. కానీ నా బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం తప్పులు జరిగినాయి అని కొండలను తవ్వి ఎలుకలు పెట్టినట్టు రేపు పొద్దున ఈ కొత్త సీఎం ఎవరన్నా వస్తే గనక జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి అని తవ్వుకుంటూ తీసుకుంటూ చేశారనుకోండి, ఇంకా అసలు రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది? ఇప్పుడు విఘ్నత కలిగిన వాళ్ళు ఏం చేయాలి అంటే, పాత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, దానివల్ల మనకి వ్యవస్థకి ఇబ్బంది కలిగింది, ప్రజలకు ఇబ్బంది కలిగింది అన్నప్పుడు దాన్ని మార్చుకుని సరిదిద్దుకోవాలి. అంతేగాని వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, నేను ఇలా చేస్తాను అనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఆయన ఋషికొండ మీద ఇల్లు కడుతున్నారు, మంచి ఇల్లు కట్టారంట, ఆయనకి కట్టుకున్నారు. అయితే అది పర్మిషన్ లేకుండా కట్టారు. రేపు ప్రభుత్వం మారిన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే చాలా బుద్ధిగా, మేమంటూ అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా, వచ్చాక దాన్ని మేమైతే కూలగొట్టాం, మేము కన్స్ట్రక్టివ్గానే ఉంటాం, అంటే మేము నిర్మాణాత్మకంగానే ఉంటాం, మేము
మేము డిస్ట్రాక్షన్ పీపుల్ కాదు జగన్మోహన్ రెడ్డి లాగా. అది గవర్నమెంట్ ఆఫీస్కో దేనికో ఉపయోగిస్తాం, కానీ దానికి పర్మిషన్ లేనంత మాత్రాన దాన్ని కూలగొట్టము అని అంటున్నారు. ఇలాంటివి చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి కొంచెం. పాత వాళ్ళు ఎవరైనా అసలు తప్పు చెయ్యని వాడు ఉండనే ఉండడు. ఎవడన్నా తప్పు చేయలేదు అని ఎవరన్నా అంటే వాడు ఏమీ చెయ్యట్లేదని అర్థం. ఏమన్నా చేస్తేనే కదా తప్పు ఒప్పో తెలిసేది. అందుకని జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళు ఎందుకు ఇంత దాక్కోవాలని చూస్తున్నాడో, మరి ఆయన భయం ఏంటో ఆయన బాధ ఏంటో అర్థం కావట్లేదు. నేను తప్పో ఒప్పో నేనే చేశాను, నా వల్లే జరిగింది అని భుజాన వేసుకోవడం కూడా ఒక ధైర్యవంతుడి లక్షణం. ఈయన మరి మామూలుగా చెప్తుంటాడు కదా మడమతిప్పన్ నాయకుడిని, మడమతిప్పన్ నాయకుడిని అని చెప్పుకుంటాడు కదా ఆయన. మరి మడమతిప్పన్ నాయకుడు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనము ఈయన జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు, సో గవర్నర్ పర్మిషన్ తీసుకొని చేశారా, సిఐడిఎస్ ఎలా పర్మిషన్ తీసుకుందా అంటే సజ్జల కొడాల నాని కావచ్చు, ఇప్పుడు రోజా గారు కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. బొత్స, విజయసాయి వీళ్ళ పర్మిషన్ తీసుకొని చేశారా, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? రాష్ట్రంలో ఏమీ జరగట్లా. ఏం జరుగుతుందని మీరు అడుగుతున్నారు, ఏమీ జరగట్లా. ఇవాళ నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండు, కస్టడీ, కోర్టుకు వెళ్ళడం, వీళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, అడ్వకేట్ జనరల్కి వేరే పని లేదు, సిఐడికి వేరే పని లేదు, ఇంకే పని లేదన్నట్టు కేవలం చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతుంది రాజకీయం మొత్తం. ఇది ఎంత దరిద్రమో దుర్మార్గమో అంటే ఒక నెల రోజుల పాటు ఒక ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టడం, చుట్టూనే మొత్తం వ్యవస్థలన్నీ తిరుగుతున్నాయి అంటే ఇంకా రాష్ట్రం దేనికి పనికొస్తుంది? ఇంకా అంటే ఆ రాష్ట్రంలో జరిగే మంచి పనుల గురించి కానీ, చెడ్డ పనుల గురించి కానీ, సమస్యల గురించి కానీ మాట్లాడుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని చర్చలన్నీ జరుగుతున్నాయి అంటే అసలు ఇంకేంటి? అవును మేడం, మీరు అన్నట్టుగా ఒక మంచి నాయకుడిని బయట ఇప్పుడు ఎందరో ధర్నాలు కావచ్చు, ఆయన కోసం ఎంతోమంది ఆంధ్రప్రదేశ్తో పాటు మన తెలంగాణలో కూడా ఎంతోమంది చూసుకుని నిరసన తెలుపుతూ, అంటే ఇది ఇది ఒక కుట్ర, ఇది కుట్ర నా దృష్టిలో. ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులను కావచ్చు, చంద్రబాబు నాయుడు, లోకేషు ఇలా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ అరెస్టు, ఈ రిమాండు, ఈ కస్టడీ వీటి గురించే ఆలోచించాలి, దీని గురించే రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేసుకుంటా ఉండాలి. కానీ వాళ్ళు వీళ్ళేమో ఓ పక్క నుంచి కాదు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వీళ్ళు ఓ పక్కన, వాళ్ళు అధికార వైసీపీ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. వీళ్ళని ఏంటి అంటే నిరాయుధుల్ని చేసేటట్లు, రేపొద్దున వీళ్ళు ఎన్నికలకి సిద్ధం కాలేదనుకోండి, ఎన్నికలకు సిద్ధం కానప్పుడు ఏం జరుగుతుంది? వారు వన్ సైడ్ అయిపోతుంది కదా, అలా చేయాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమయంలో వీళ్ళు ఇంకో పని కూడా ఏం చేస్తున్నారంటే ఓట్లు తొలగిస్తున్నారు. మనకి ఓటు పడదు అనుకున్న వాళ్ళ ఓట్లన్నీ ఓట్లు తొలగిస్తున్నారు. వీళ్ళకి ఓట్లు వేస్తారు అనుకున్నప్పుడు ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి ఓట్లు చేర్పిస్తున్నారు. ఓకే, ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి తిరుపతిలో మద్రాసు వాళ్ళు చాలామంది వచ్చి ఓట్లు వేశారు, వాళ్ళందరికీ దొంగోట్లు ఇక్కడ చేర్పించి వాళ్ళతో ఓట్లు వేయించారు. ఇలాంటి పనులన్నీ చేయడం కోసం ఇప్పుడు ఈ సమయం మొత్తాన్ని దానికి వాడుకుంటున్నారు తప్పితే వీళ్ళు ప్రజా సమస్యల మీద పనిచేయడానికైతే అసలు ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం. సో ఇప్పుడు ఎన్నికల మూమెంట్లో మనం మాట్లాడుకున్న ఎన్నికల మూమెంట్లో కావాలని కుట్రపూర్వితకంగా కావాలని ఇదంతా చేస్తున్నారు, ఇదంతా నడిపిస్తున్నారు. అవును, అంతే కుట్రపూరితము, కక్షపూరితం, కక్ష అంతే. నేను జైల్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను అని నన్ను అన్నారు కాబట్టి మీరు కూడా జైల్లో ఉన్నారు అని అనిపించాలని, నేను బెయిల్ మీద తిరుగుతున్నాను అన్నారు, మీరు బెయిల్ తీసుకునేటట్లు చేస్తాం, మీరు బెయిల్ మీద తిరుగుతారు రోడ్డు మీద, నేను బెయిల్ మీద తిరుగుతాను, ఇద్దరికి చెల్లుకు చెల్లు అయిపోయింది అనేటట్లు చెయ్యాలనే ఉద్దేశంతో చేసింది తప్పితే అసలు మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు 371 కోట్లు అక్కడ స్కామ్ అంటున్నారు, 371 కోట్లు కేటాయించారు కానీ దానికి సంబంధించిన పనులు చాలా జరిగాయి. మరి అలాంటప్పుడు 100 కోట్లు స్కామ్ జరిగింది అనుకుందాం, మీరు ఆ 100 కోట్ల స్కామ్ కోసం ఇప్పుడు మీరు ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు?
ఎంత ప్రజాధనం వృధా చేస్తున్నారు ప్రభుత్వ ధనం అంటే అర్థం మీరు కూడా మీ కక్ష కోసమే కదా ఇంత ఖర్చు పెడుతున్నారు. ఇంకింతకంటే ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? తీసుకోవాలి మరి, ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? వాళ్ళు కావాలని చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు తెలియక చేశారనుకోండి, మనం ఎవరన్నా చెప్తే వింటారు. ఇప్పుడు దొంగ నిద్రపోయేవాడిని నిద్ర ఎవరు లేపుతారు? అసలు నిద్ర నిజంగా నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు, దొంగ నిద్రపోయేవాడిని ఎవరు నిద్ర లేపుతారు? మనం ఎంత లేపినా కూడా నిద్రపోతున్నట్టే నటిస్తుంటారు. అంతే. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.